రెండు చుక్కలు తక్కువయ్యాయి, లేకపోతే పర్ఫెక్ట్ షేప్. దిష్టి చుక్కలు తక్కువైనట్టున్నాయి, అయినా ఈ ముగ్గుకి దిష్టి ఎందుకు లేక ఈ వారానికి ఒక ఆకారం వచ్చేసింది అనుకో. ఏంట్రా, కామెడీనా? సరే గాని నువ్వు చెప్పు, ఆ ముగ్గుకి ఈ ముగ్గుకి తేడా ఏంటి? ఆ ముగ్గు ఫుల్ గా బట్టలు వేసుకున్న హీరోయిన్ లా ఉంది. మరి నాది? ఇదిగో పేపర్ పట్టుకోక, చెప్తాను. మంచి ఫోక్ సాంగ్ పెడితే దానికి కోడి బ్రేక్ డాన్స్ చేసినట్టుంది. నిన్ను ఎవరికి నచ్చకపోతే ఏంటి? నీకు నచ్చింది కదా, రేపు ఇంకొంతమందికి నచ్చుతుంది. ఏదో ఒక రోజు ముగ్గు పెట్టడంలో నేను ఫేమస్ అయిపోతాను. డాడీ, మీరు వంట చేస్తున్నారని ఊరంతా తెలియాలా? అదేంటోనమ్మా, ఎంత కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నా ఈ పొగ లాగటం లేదు. అసలు నేను వంట ఎవరు చేయమన్నారు? ఇదిగో నాన్న, నాకు ఆఫీస్ టైం అవుతోంది. నువ్వు రెడీ అయ్యి వచ్చే లోపల టిఫిన్ రెడీగా ఉంటుందమ్మా, వెళ్ళు. కానీ ఆడదాని వల్లే రాజ్యాలు పోయాయని చెప్పి పురాణాల్లో అంటుంటారు, దానికి మీరే ఉంటారు. ఇవేంటి విడివిడిగా ఉన్నాయి? ఎలా కలపాలో తెలియలేదు, నువ్వే కలిపి తిను. ఎలా ఉంది? బాగాలేదు నాన్న. మమ్మీ నవ్వుతుంది. మమ్మీ నవ్వితే బాగుంటుంది కదా. పాతికేళ్ల క్రితం ఇలా నవ్వకుండా ఉంటే నేను బాగుండేవాడిని. అభిసిందా? ఆపుతుందేమో నవ్వమను. మమ్మీ అలగడంలో తప్పేం లేదు. ఇంకొక విషయం, నచ్చైతే తినట్లేదు, టైం లేక తినేస్తున్నా. దీనికి అన్ని అమ్మ బుద్ధులే. నేనెవడు చేసుకుంటాడో కానీ వాడు అవుట్. అంత లేదురా, జస్ట్ ఒకసారి చూడొచ్చు అంతే. అదేంటి సినిమా గురించి అందరూ రేంజ్ లో చెప్తున్నారు? ఫస్ట్ డే కదరా, రేపు నుంచి నువ్వే చూస్తావుగా. సరే పద, లేట్ అయితే మేనేజ్ ఇద్దరిని కలిపి కరిసేస్తాడు. ఈరోజు ఇంటర్వ్యూస్ కదరా, అవి ఏ వరకు? నస్రాజ్ బయటికి రాడు. ఈయనే ఈ కంపెనీకి రాజుగారు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే, అందుకే ఏం చెప్పాలనుకోవట్లేదు. పవిత్రం పవిత్రం సర్వం పవిత్రం, గంగాజలంతో మీ ఆఫీసును పవిత్రం చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇంటర్వ్యూ అయ్యే వరకు ఈ ఆఫీసులోకి ఏ దుష్టశక్తులు రాకూడదని. ఆహా, మీరు నా పేరు అడిగిన ముహూర్తం ఏదైతే ఉందో దివ్యంగా ఉంది సార్. నా పేరు దోషం. అదేం పేరయ్యా? నాకున్న దోషాలని పోవాలని మా పక్కింటి భాష ఆ పేరు నాకు పెట్టాడు. ఇదిగో సార్ నా ఫైల్. Which process? Define. మీరు ఈ ప్రశ్న 10:13 సంధించారు. చాలా మంచి సమయం. రాహువు కేతువు ఇద్దరు కలిశారు. 10:14 కల్లా మీ ముందు సమాధానం ఉంటుంది. The answer is దక్షన్. సార్, ఇప్పుడే రాహు స్నానం చేసి వచ్చాడు. ద డిఫరెన్స్ బిట్వీన్. ఏమయ్యా, శుక్రుడిని ఇప్పుడే కలిశాడు అన్నావు, వెంటనే స్నానానికి ఎలా పెడతాడు? వెళ్ళాడు సార్. అయిపోవాయనంత తొండి చేస్తున్నావు. దుర్ముహూర్తం, రాహు బయటికి వెళ్ళిపోయాడు సార్.